ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ యొక్క ఫంక్షన్స్ కోసం తెలుసుకుందాం. అండ్ జస్ట్ ఓన్లీ ఫంక్షన్స్ కోసమే చెప్తాను, అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, లాంబ్డా ఫంక్షన్స్ కోసం నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఫంక్షన్ అనేది ఏంటి అంటే, ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది కదా, మనం ప్రోగ్రామ్ రాస్తాం, అందులో కోడ్ అనేది మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ వేరేగా అదే ఫంక్షన్ అదే ప్రోగ్రామ్లో రీకాల్ చేసుకుంటే దాన్ని ఫంక్షన్ అంటాం. ఎప్పుడైతే ఆ కోడ్ అనేది, పర్టికులర్ కోడ్ మనం రాస్తాం కదా ప్రోగ్రామ్లో, ఆ కోడ్ అవసరమైనప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని రీకాల్ చేసుకుంటే దాన్ని ఫంక్షన్ అంటాం. ఈ పైథాన్లోని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని చిన్న చిన్న బ్లాక్స్ కింద డివైడ్ చేయడమే ఫంక్షన్. ఈ ఫంక్షన్ని ఎలాగ సపరేట్ చేస్తాము అంటే, కర్లీ బ్రేసెస్ యూజ్ చేసుకొని సపరేట్ చేస్తాం. అండ్ ఈ ఫంక్షన్ అనేది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. ఫంక్షన్ని ఎందుకు కాల్ చేసుకుంటాం, రీయూజబిలిటీ ఉంటేనే కదా కాల్ చేసుకుంటాం. సో రీయూజబిలిటీ, మాడ్యులారిటీ కోసం ఫంక్షన్ అనేది ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఫంక్షన్ అనేది యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ అనేది మన ప్రోగ్రామర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేయడం ఈజీ అవుతుంది. కోడ్ అనేది రిపిటేషన్ ఉంటే ఫంక్షన్ అనేది యూజ్ చేయడం వల్ల ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ అనేది ఎంత లెంత్ పెరుగుతున్న కొద్దీ ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు. పైథాన్లో మనకి చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే రేంజ్, ప్రింట్ ఇలాంటివి ఉంటాయి కదా, చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే మనం వాటిని క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు యూజర్ క్రియేట్ చేస్తాడు ఫంక్షన్ని, వాటిని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. మెయిన్లీ మనకి పైథాన్లోని టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు మన ప్రోగ్రామ్కి అనుకుగా ఏదైతే ఫంక్షన్ని క్రియేట్ చేస్తామో దాన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటాం. అదే బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, ఆల్రెడీ పైథాన్కి కొన్ని ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్. అసలు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక్కసారి కోడ్ అనేది మనం మాటిమాటికి సేమ్ కోడ్ని ప్రోగ్రామ్ అంతా రిపీట్ చేయనక్కర్లేదు. ఒక్కసారి ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ పైథాన్లోని ఫంక్షన్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్లో ఎక్కడ కావాలన్నా కాల్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ రాసుకోవచ్చు, ఫంక్షన్ నేమ్ రాస్తే చాలు ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ అయిపోతుంది. ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల పైథాన్లోని ఎలాంటి పెద్ద ప్రోగ్రామ్ అయినా ఈజీగా కొన్ని మల్టిపుల్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసేస్తున్నాం. పైథాన్ ఫంక్షన్ యొక్క మెయిన్ అచీవ్మెంట్ ఏంటి అంటే రీయూజబిలిటీ, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ని. ఫంక్షన్ కాలింగ్ అనేది ఎప్పుడు కూడా పైథాన్ ప్రోగ్రామ్కి ఫస్ట్ ఉంటుంది. క్రియేటింగ్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూద్దాం. డెఫ్ అంటే డిఫైన్, మై ఫంక్షన్ మనం తీసుకున్న ఫంక్షన్ పేరు, అండ్ పారామీటర్స్. నెక్స్ట్ సెంటెన్స్కి వస్తే ఫంక్షన్ బ్లాక్, రిటర్న్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా చూద్దాం. ఈ డెఫ్ అనేది ఏంటి అంటే కీవర్డ్. ఈ డెఫ్ అనే కీవర్డ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, మనం ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ రూల్ ఏంటి అంటే, ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి మనం ఫంక్షన్ డిక్లేర్ చేస్తే. సో అందుకని మై ఫంక్షన్ అనే నేమ్ అనేది ఇచ్చాం. ఒక ఫంక్షన్ ఉంది అంటే దాని లోపల పారామీటర్స్ని యాక్సెప్ట్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ కానీ ఏవైనా కూడా. ఇక్కడ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే పారామీటర్స్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా. ఒక్కొక్కసారి ఫంక్షన్ లోపల పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవ్వకపోతే ఒకవేళ యాక్సెప్ట్ చేసుకోకర్లేదు, లేదు ఇచ్చాము అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లైన్లో ఫంక్షన్ బ్లాక్ అని ఉంది కదా, ఫంక్షన్ బ్లాక్ అనేది ఏంటి అంటే, మనకి ఇక్కడ చూడండి, పారామీటర్స్ చివరిన కాల్ అని పెట్టాం, తర్వాత ఫంక్షన్ బ్లాక్. ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్, మనం ఏదైతే ఫంక్షన్ బ్లాక్ తీసుకున్నాం కదా, పర్టికులర్ బ్లాక్ అంతా కూడా మనకి స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ కాల్ అని యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. ఒక ఫంక్షన్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఫంక్షన్ కాలింగ్. అసలు ఫంక్షన్ని కాల్ చేసుకోవడం ఏంటి అని, సిలో, సి ప్లస్ ప్లస్లో ప్రతి దాంట్లో ఫంక్షన్స్ అనేవి కామన్ కదా, అండ్ ఫంక్షన్ కాలింగ్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు పైథాన్లోని ఫంక్షన్ క్రియేట్ చేయగానే, ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసాము అంటే దాన్ని ఎక్కడో ఒక దగ్గర కాల్ చేసుకుంటున్నాం. ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసాము అంటే దాని అవసరం ఇంకో దగ్గర ఎక్కడో ఉంది కాబట్టి ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్ దగ్గర కూడా కాల్ చేసుకోవచ్చు. టూ ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫంక్షన్ని సెకండ్ ఫంక్షన్ దగ్గర కాల్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫంక్షన్ని కాల్ చేసే ముందు ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. ఇలా ఫంక్షన్ కాల్ యూజ్ చేసే ముందు ఫంక్షన్ని డిఫైన్ చేయకపోతే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తాము అంటే, పారాన్సిస్ యూజ్ చేసుకొని ఫంక్షన్ కాల్ చేస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం.
ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ డిఫైన్ చేసాం, డెఫ్ అని చెప్పేసి హెలో వరల్డ్, హెలో వరల్డ్ ఫంక్షన్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ ప్రింట్ హెలో వరల్డ్, మనం ప్రింట్ చేయాల్సింది కూడా హెలో వరల్డే. ఇప్పుడు హెలో వరల్డ్ ఫంక్షన్ని ఎలా కాల్ చేసుకుంటాం చూద్దాం. హెలో అండర్స్కోర్ వరల్డ్ అంటే ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకున్నాం, అంటే ప్రింటింగ్ అనేది మనకి హెలో వరల్డ్ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ వన్ రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఏంటి అంటే మనం ఫంక్షన్కి లాస్ట్లో యూజ్ చేస్తున్నాం. అక్కడికి ఫంక్షన్ ఎండ్ అయిపోవాలి అన్నప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి ఫంక్షన్కి ఎండ్ చెప్తున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ యొక్క రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ని టెర్మినేట్ చేసేస్తుంది, అంటే అక్కడికి ఫంక్షన్ అయిపోయింది, మనం మళ్ళీ ఆ ఫంక్షన్ ఇంకోసారి కాల్ చేసుకోవాలి ఒకవేళ కావాలి అనుకుంటే. రిటర్న్ చేసాక మనకి ఫంక్షన్ అనేది ఎక్కడ కాల్ చేసుకుందో, సెకండ్ టైం ఎక్కడైనా కాల్ చేసుకుంది అనుకోండి, అక్కడికి ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్స్లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ లోపలే ఏదైతే ఫంక్షన్ బ్లాక్ ఉందో అందులోనే డిఫైన్ చేసుకోవాలి, ఫంక్షన్కి బయట డిఫైన్ చేయకూడదు. ప్రతి రిటర్న్ స్టేట్మెంట్కి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నాం, మనం దాన్ని ఎవల్యూట్ చేసుకుంటాం. ఈ ఎక్స్ప్రెషన్ లోపల ఏంటుంటుంది అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, మనకు ఒక ఫార్ములా ఉంది అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా PTR/100 ఉంటుంది కదా, ఈ రిటర్న్ ఎక్స్ప్రెషన్లో PTR/100 అని ఇస్తాం అనమాట. రిటర్న్ స్టేట్మెంట్లో ఒకవేళ ఎక్స్ప్రెషన్ అనేది లేకపోతే అప్పుడు ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ అందులో ఎగ్జిక్యూట్ అవ్వకపోతే రిటర్న్ నన్ అని చెప్పేసి పెట్టేస్తాం, దేన్ని రిటర్న్ చేయక్కర్లేదు అని అర్థం. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సమ్మేషన్ చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం, టూ నంబర్స్ని సమ్ చేస్తున్నాం, డిఫైన్ చేస్తాం సమ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, A=10 B=20 ఇచ్చాం. ఇప్పుడు C=A+B చేస్తున్నాం, రిటర్న్ సి అంటే A+B ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలి, దాని ఆన్సర్ని చూపించాలి. ప్రింట్ ద సమ్ ఈజ్ అని చెప్పి సమ్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి C=A+B అని తీసుకున్నాం కదా, ఇది ఏం చేస్తుంది అంటే మనకి రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి రిటర్న్ సి అని చేసాం కదా, ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి అన్నట్టు సీని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మనకి ప్రింట్ స్టేట్మెంట్లో సమ్ని కాల్ చేసుకున్నప్పుడు ఈ సీలో ఉన్న వాల్యూ ఇందులోకి వచ్చింది. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మనకి రిటర్న్ యూజ్ చేయకుండా జస్ట్ సమ్ అని చెప్పేసి ప్రింట్ చేసాం. ఒకసారి చూస్తే మనకి ఏమైనా ప్రింట్ అయిందా, రిటర్న్ యూజ్ చేయకపోతే నన్ అని చెప్పి ప్రింట్ అయింది. సమ్మేషన్ అనేది కాల్ చేసుకోలేదు, మనం రిటర్న్ యూజ్ చేయకపోవడం వల్ల మనకి ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ వన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అసలు ఎలా డిఫైన్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటి అంటే మనకి ఫంక్షన్ కాల్ జరిగేటప్పుడు ఫంక్షన్లోని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అందులో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఈజీగా కాల్ చేసుకోవచ్చు అండ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంది ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అయినా ఫంక్షన్ ఒకసారి కాల్ చేసుకున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఒక వన్ యూజ్ చేస్తే జస్ట్ అలా పెట్టేస్తాం బ్రాకెట్స్ లోపల, 2 కన్నా ఎక్కువ యూజ్ చేసామంటే అప్పుడు కామా యూజ్ చేసుకొని పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. డిఫైన్ DEF ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం, నేమ్ అని చెప్పేసి లోపల ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ని వేరే దాంట్లోకి పాస్ చేయాలి, అది ఎలాగో చూద్దాం. ప్రింట్ హాయ్ నేమ్ అంటే అక్కడ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ తీసుకోవాలి. నేమ్ ఫంక్షన్ అనేది అక్కడ ఏ నేమ్ వస్తుందో ఆ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తామంటే ఫంక్షన్ అనేది ఫంక్షన్ ఇచ్చి లోపల దేవాంశ్ అని ఇచ్చాం. ఈ దేవాంశ్ అనేది అందులోకి వెళ్తుంది ఏ విధంగా అంటే మనం చూడండి ఫంక్షన్ FUNC అని ఫస్ట్లో డిఫైన్ చేసాం అండ్ లాస్ట్లో FUNC లోపలికి ఇది వెళ్ళాలని చెప్పి డిఫైన్ చేసాం. సో అందువల్ల దేవాంశ్ అనేది ఆ పేరులోకి వెళ్తుంది. ఈ దేవాంశ్ అనే నేమ్ అనేది నేమ్లోకి వెళ్తుంది. నేమ్లోకి వెళ్ళాక ఏంటి, మనకి ప్రింట్ హాయ్ అని చెప్పేసి పక్కన నేమ్ అనేది రావాలి. సో ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ హాయ్ దేవాంశ్ అని వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ యొక్క సమ్మేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డిఫైన్ సమ్ A, B అంటే 2 పారామీటర్స్ తీసుకున్నాం, అదే 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం, అంటే ఇక్కడే రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ ఆఫ్ A+B ఫంక్షన్ డిఫైన్ చేయగానే రిటర్న్ చేసాం. ఇప్పుడు A+B వాల్యూస్ని ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. A=int ఆఫ్ ఇన్పుట్ అంటే మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇంటీజర్ అవ్వాలి, అండ్ B of int అనేది B అనేది ఇంటీజర్ వాల్యూ అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ సమ్ సమ్ ఆఫ్ A, B. ఇక్కడ సమ్ ఆఫ్ A, B అన్నప్పుడు రిటర్న్ A+Bని రిటర్న్ చేసాం కదా, అది తీసుకుంటుంది సమ్మేషన్ ఫంక్షన్లోకి. అందువల్ల A and B క్యాలిక్యులేట్ అయిపోతున్నాయి. రిటర్న్ A+B వాడడం వల్ల అక్కడికక్కడే మనకి క్యాలిక్యులేట్ అనేది అయ్యింది. సమ్ ఆఫ్ A, B అన్నప్పుడు ఆ A+Bలో ఏదైతే రిటర్న్ అయిందో అది తీసుకుంటుంది. ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చింది. సో యాప్ ఏ వాల్యూ ఎంటర్ చేసాం 10, ఎంటర్ బి వాల్యూ 20, సమ్ =30 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ కాల్ బై రిఫరెన్స్. పైథాన్లో కాల్ బై రిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ అన్నిటిలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం.
కాల్ బై రిఫరెన్స్ అనేది ఏంటి అంటే మనకి పారామీటర్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఏదైతే ఫంక్షన్ లోపల ఇస్తున్నాం కదా ఆ వాల్యూస్ని ఎక్కడ అవసరమైతే అక్కడికి పంపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం డిక్లేర్ చేస్తున్నాం, ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేయగానే అందులో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గ్యుమెంట్స్ని వేరే ఫంక్షన్లోకి పంపించేటప్పుడు, అదే ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు పంపించేటప్పుడు దాన్ని పారామీటర్స్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే ఆ కాల్ ఆర్గ్యుమెంట్స్ని కాల్ చేసుకోవాలి అంటే దాని రిఫరెన్స్ బట్టి కాల్ చేసుకుంటాం, అందువల్ల కాల్ బై రిఫరెన్స్ అంటాం. ఎగ్జాంపుల్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి చూద్దాం. ఒక ఇక్కడ చూడండి, ఒక చేంజ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం, లిస్ట్ వన్ అనమాట. ఫస్ట్ మనం తీసుకున్న లిస్ట్ లిస్ట్ వన్, list.append 2030ని యాడ్ చేయాలని చెప్పింది. 2030ని యాడ్ చేశాక మనకి ప్రింట్ అవ్వాలి ఏమని, లిస్ట్ ఇన్సైడ్ ఫంక్షన్, ఫంక్షన్ లోపల లిస్ట్ అనేది ఏ విధంగా ఉంది మనకు చూసుకుంటే 10, 30, 40, 50, 20, 30 యాడ్ అయిపోయింది. లిస్ట్ ఈక్వల్స్ టు 10, 30, 40, 50 ఇచ్చాం. ఇప్పుడు 20 and 30 అనేది ఇందులోకి యాడ్ అవ్వాలి మనం ఇచ్చిన దాని ప్రకారం. సో ఇప్పుడు ఆ విధంగా ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి, రన్ చేస్తే ఇన్సైడ్ ఫంక్షన్ 10, 30, 40, 50, 20, 30 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసుకోవాలి, ఎలా అంటే రిఫరెన్స్ బట్టి కాల్ చేసుకోవాలి. చేంజ్ లిస్ట్ తీసుకున్నాం అండ్ లిస్ట్ వన్ సేమ్ పైన ఏదైతే ఫంక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇక్కడ కాల్ చేసుకున్నాం ఫంక్షన్ని సేమ్ లిస్ట్ వన్లో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఇప్పుడు మనకు అదే ప్రింట్ అవ్వాలి. చేంజ్ అండర్స్కోర్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ వన్ అండ్ ప్రింట్ లిస్ట్ అవుట్ సైడ్ ఫంక్షన్, ఫంక్షన్ బయట కూడా కాల్ చేసుకుంటే ఏ విధంగా వచ్చిందో చూస్తున్నాం. ఇక్కడ లిస్ట్ వన్ సేమ్ ఫంక్షన్ సేమ్ లిస్ట్ అనేది ప్రింట్ అయింది. ఫంక్షన్ అనేది బయట కాల్ చేసుకున్న లోపల కాల్ చేసుకున్న రిఫరెన్స్ బట్టి సేమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని ఎలా పాస్ చేస్తున్నామో చూద్దాం. ఫంక్షన్ని డిఫైన్ చేసాం, డెఫ్ చేంజ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ అనమాట తీసుకున్నాం, ఎస్టీఆర్. ఎస్టీఆర్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ప్లస్ హౌస్ యు అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అని చెప్పేసి ప్రింటింగ్ ద స్ట్రింగ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అలా తీసుకొని మనం ఏదైతే స్ట్రింగ్ ఎంటర్ చేసామో ఆ స్ట్రింగ్ ఎస్టీఆర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మన స్ట్రింగ్ ఎస్టీఆర్ అనేది ఏంటి, స్ట్రింగ్ వన్ ఈక్వల్స్ టు హాయ్ ఐఆమ్ దేర్, స్ట్రింగ్ వన్ ఇచ్చాం. ఈ స్ట్రింగ్ వన్ అనేది ఎస్టీఆర్లో ఎలా సేవ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఎలా సేవ్ అవుతుంది, మనకి మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రింగ్ వన్ ఈక్వల్స్ టు హాయ్ ఐఆమ్ దేర్ అని చెప్పి ఇచ్చాం కదా, ఇది ఈ స్ట్రింగ్ వన్ అనేది ఎస్టీఆర్లో స్టోర్ అవ్వాలి. ఎలా అంటే ఫంక్షన్ని కాల్ చేసాం, సేమ్ చేంజ్ స్ట్రింగ్ అని చెప్పి తీసుకున్నాం, ఎస్టీఆర్ బదులుగా స్ట్రింగ్ వన్ అని ఇచ్చాం. అప్పుడు ఏం చేసుకుంటుంది, స్ట్రింగ్ వన్ని కాల్ చేసుకుంటుంది. మొత్తం ఏమని ప్రింట్ అయింది, అక్కడ ఎస్టీఆర్లోకి ఇదే వెళ్ళింది అండ్ స్ట్రింగ్ వన్లోకి ఇదే వెళ్ళింది. అండ్ అవుట్పుట్లో చూసుకుంటే హాయ్ ఐఆమ్ దేర్ హౌస్ యూ అని ప్రింట్ అయింది ఎస్టీఆర్ టైంలోని, అంటే స్ట్రింగ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఎస్టీఆర్తో ప్రింట్ అయింది. అవుట్ సైడ్ ద ఫంక్షన్ హాయ్ ఐఆమ్ దేర్ అని చెప్పి మాత్రమే ప్రింట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనకి 4 types of arguments ఉన్నాయి, ఒకటి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, సెకండ్ వన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, థర్డ్ వన్ డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, ఫోర్త్ వన్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఈ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటి అంటే ఎప్పుడైతే ఫంక్షన్ డిఫైన్ చేశాక ఫంక్షన్ కాల్ అనేది ఎప్పుడైతే చేసుకుంటుందో అండ్ ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న వాటిని ఎగ్జాక్ట్గా వాటి పొజిషన్కి మ్యాచ్ చేస్తే, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వాటి పొజిషన్స్ మ్యాచ్ చేస్తే దాన్ని రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకపోతే అప్పుడు ఖచ్చితంగా కంపైలర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, డిఫైన్ ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం. సేమ్ ఇందాక ఎగ్జాంపులే చూస్తే మీకు అర్థమవుతుంది, మెసేజ్ ఈక్వల్స్ టు హాయ్ ప్లస్ నేమ్, నేమ్ ఏదైతే ఎంటర్ చేసామో ఆ నేమ్ ఇక్కడ తీసుకోవాలి, అంటే మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. నేమ్ ఈక్వల్స్ టు రిటర్న్ మెసేజ్ చేసాం, నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నేమ్, నేమ్ ఎంటర్ చేస్తాం జాన్ అని చెప్పి ఎంటర్ చేసాం. ప్రింట్ ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ ఆఫ్ నేమ్ అంటే జాన్లోకి వెళ్ళాలి. సో ఫంక్షన్ అనేది ఏంటి, డిఫైన్ ఫంక్షన్ ఆఫ్ నేమ్ అని చెప్పి ఇచ్చాం. డిఫైన్ అని చెప్పేసి ఫంక్షన్ని డిఫైన్ చేసాం, లోపల నేమ్ అనేది ఇచ్చాం. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అనుకుందాం, మెసేజ్ ఈక్వల్స్ టు హాయ్ ప్లస్ ఆ నేమ్ జాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి, హాయ్ జాన్ అని ప్రింట్ అవ్వాలి. రిటర్న్ మెసేజ్, మెసేజ్ని ఎందుకు రిటర్న్ చేసాం అంటే ఫంక్షన్లో ఏదైతే ఉందో హాయ్ అని చెప్పేసి ఆ నేమ్లో ఏదైతే ఉందో మన నేమ్ ఏదైతే జాన్ అని చెప్పి హాయ్ నేమ్ హాయ్ జాన్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు రిటర్న్ మెసేజ్ అంటే ఇక్కడ మెసేజ్ అనేది ఏం తీసుకుంటుంది అంటే పైన ఉన్న నేమ్ తీసుకుంటుంది, ఎందుకంటే ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ అంటే ఫంక్షన్ మనకి నేమ్, ఇప్పుడు మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేమ్ అంటే మెసేజ్ అనమాట. నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నేమ్, ఏదైతే నేమ్ ఎంటర్ చేసామో అది తీసుకుంటుంది. రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ నేమ్, ఫంక్షన్ ఆఫ్ నేమ్లో ఏముంది, మెసేజ్ అనేది ఉంది. సో మనకి హాయ్ జాన్ అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటి అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ టైంలోని అక్కడ ఫంక్షన్ డెఫినేషన్లోని ఏ వేరియబుల్స్ కూడా లేకపోతే, ఒకవేళ ఉన్నా కూడా కాల్ చేసుకోవడానికి వీలుగా లేకపోతే
డిఫాల్ట్గా ఎంతో కొంత వాల్యూని తీసుకుంటుంది. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. డిఫైన్ అని చెప్పేసి ప్రింట్ మీ అంటే నా డీటెయిల్స్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ మీ అనే ఫంక్షన్ తీసుకున్నాం. నేమ్ ఏజ్ ఈక్వల్స్ టు 22. మై నేమ్ ఈజ్ లోపల నేమ్ అనేది అక్కడికి రావాలి. మనం ఏ నేమ్ అయితే ఎంటర్ చేస్తాం అది. అండ్ ఏజ్ ఈజ్ ఏజ్. ఏజ్ అనేది 22 ఇచ్చాం కదా, 22. అండ్ ప్రింట్ నేమ్ ఈక్వల్స్ టు జాన్ అని ఇచ్చాం. ఈ జాన్ అనేది ఆ నేమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే మై నేమ్ ఈజ్ జాన్ అండ్ ఏజ్ ఈజ్ 22 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వీటిని స్టార్ ఆర్గ్స్ అని కూడా డిఫైన్ చేస్తాం. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ వీటిని స్టార్ ఆర్గ్స్ అని చెప్పేసి మనం డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్లోని ఆ విధంగా డిఫైన్ చేస్తాం. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కదా, ఆ ప్రాజెక్ట్స్లోని పర్టికులర్ పార్ట్లోని ఫంక్షన్ కాల్ అనేది ముందే అడ్వాన్స్గా ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ అవ్వాలి అని చెప్పలేము కదా. అలాంటప్పుడు ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ అవుతుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి కామాతో సెపరేట్ చేసుకొని ఉంటున్నాయి. వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి చూడడానికి ఒక టప్పుల్లా ఉంటాయి. ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయడం బట్టి మనం ఎన్ని ఏ నెంబర్నైనా ఆర్గ్యుమెంట్స్లోకి పాస్ చేయొచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్లో చూద్దాం. మనకి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం, ప్రింట్ మీ అనే ఫంక్షన్. ఇప్పుడు స్టార్ నేమ్స్ అదేంటి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. అవి ఇక్కడ నేమ్స్ అనేవి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ప్రింట్ టైప్ ఆఫ్ పాస్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ టైప్ ఆఫ్ నేమ్స్. ఇది ఏ టైప్? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఇది ఎలాంటిది, టపుల్ లాంటిది అని చెప్పాను కదా. కామర్స్ యూస్ చేసుకుని సెపరేట్ అవుతుంది. సో క్లాస్ సెట్ అనేది టపుల్ అని చూపిస్తుంది. సో క్లాస్ టపుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ప్రింటింగ్ ద పాస్డ్ ఆర్గ్యుమెంట్స్. ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ అయ్యో ప్రింట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఫర్ నేమ్ ఇన్ నేమ్స్, నేమ్ అనేది నేమ్స్లో ఉంటే నేమ్ ప్రింట్ నేమ్ని ప్రింట్ చేసుకోవాలి. అసలు ప్రింట్ మీ ఫంక్షన్లోకి ఏ నేమ్స్ ఉన్నాయంటే జాన్, డేవిడ్, స్మిత్, నిక్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయగానే మనకి చూడండి జాన్, డేవిడ్, స్మిత్, నిక్ ఇలా ప్రింట్ అయింది. నేను చెప్పినట్టుగా ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనకి స్టార్ నేమ్స్ అనేది ఏంటి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఫంక్షన్ని కాల్ చేసాం, తర్వాత ఏం చేసాం, వాల్యూస్ని అందులోకి పంపించాం. ఎలా అంటే టపుల్ లాగా. జాన్, డేవిడ్, స్మిత్, నిక్ ఇవేంటి టపుల్స్లా ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ని నేమ్స్లోకి పంపించాం. ప్రింట్ మీ ఫంక్షన్ యూస్ చేసాం కదా, ఈ ప్రింట్ మీ ఫంక్షన్ నుంచి ఆ నేమ్స్లోకి పంపించాం. ఇచ్చిన వాల్యూస్ని ప్రింట్ చేయడానికి మనకి స్టార్ ఆర్గ్స్ నేమ్స్ అని చెప్పేసి లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే మన నేమ్స్ ఏదైతే ఉందో వాటిని ప్రింట్ చేయాలి కదా. సో స్టార్ ఆర్గ్ నేమ్స్ అనేవి కాకుండా ఈ స్టార్ ఆర్గ్ నేమ్స్ అనేవి ఇటరేట్ అవ్వాలన్నట్టుగా ఫర్ లూప్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటి అంటే ఫంక్షన్ అనేది ఎలా కాల్ చేసుకుంటుంది అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుని కాల్ చేసుకుంటుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్సే కీవర్డ్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్ యొక్క నేమే కీవర్డ్. ఈ కీవర్డ్స్ అనేవి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి కీవర్డ్స్ని ఆర్గ్యుమెంట్స్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. మనకి స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఏంటి అంటే వేరియబుల్ యొక్క స్కోప్ అనేది మనం ఏ లొకేషన్లో యూజ్ చేస్తున్నాం, వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం అనే దాని మీద డిఫైన్ చేసి ఉంటుంది. వేరియబుల్ అనేది ఏ లొకేషన్లో యూజ్ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరియబుల్ అనేది ఒక ప్రోగ్రామ్లో పర్టికులర్ పార్ట్లో డిఫైన్ చేస్తాం. వేరియబుల్స్ని మనం టూ టైప్స్గా డిఫైన్ చేస్తాం. అవి స్కోప్ అనేది టూ టైప్స్ ఉంది మనకి, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. గ్లోబల్ అంటే ఒక్కసారి ప్రోగ్రామ్లో డిఫైన్ చేస్తే ఆ వర్డ్ని, ఆ గ్లోబల్గా డిక్లేర్ చేసిన ఆ వేరియబుల్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వాల్యూ అనేది ఆ వాల్యూ వస్తుంది. ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది మనం ఒకసారి డిఫైన్ చేశాక మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సేమ్ ఏ వాల్యూ, ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇచ్చామంటే ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఎక్స్ వాడితే ఆ 10 వాల్యూనే తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ అనేది మనం గ్లోబల్గా డిక్లేర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్. ఈ లోకల్ వేరియబుల్ అనేది ఏంటి అంటే మనం ఏదైతే ఫంక్షన్ యూస్ చేసామో ఆ పర్టికులర్ ఫంక్షన్కి మాత్రమే సంబంధించి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ లోపల, సమ్ అనే ఫంక్షన్ లోపల ఏ వాల్యూ 20 ఇచ్చాం, ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసాక ఏ వాల్యూ 20 అనేది మనం ఏ వాల్యూ కింద 30 ఇచ్చినా 30 వస్తుంది అనమాట. ఓన్లీ ఆ పర్టికులర్ ఫంక్షన్లోనే ఏ వాల్యూ అనేది 20 ఉంటుంది. ఇప్పుడు ఇది పైథాన్ యొక్క ఫంక్షన్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి ఫంక్షన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి, మళ్ళీ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో పెట్టలేదు, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.